సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రేపుతో ఈ క్యాంపెయిన్ పూర్తవుతుంది. అందువల్ల ఆఖరిగా ఈ ఎన్నికలకు సంబంధించి మేము ఒక అప్పీల్ పెడదామనే ఉద్దేశంతో, అదేవిధంగా బండి సంజయ్ నిన్న మాట్లాడిన మాటలకు సంబంధించి కొంత మీతో ఆ మాటల్లో ఉన్న దొంగతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఈ ఎలక్షన్ సంబంధించి దిస్ మై బి లాస్ట్ వాక్, రేపు అయిపోయింది కాబట్టి ముఖ్యంగా బండి సంజయ్ నిన్న ఆ పబ్లిక్ మీటింగ్ తర్వాత వ్యాఖ్యానం చేస్తూ ఆయన కమ్యూనిస్ట్ పార్టీలు అదే సహజ శైలి ఎందుకు వాళ్ళకు వాళ్ళతో ఎందుకు ఏజెన్స్ అవుతున్నా, మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయా, 1000 కోట్లు ఇచ్చా, ఈ విధంగా బండి సంజయ్ వ్యాఖ్యానం చేశారు. మేము చెప్పదలసింది ఏంటంటే మీ ప్రమాణాలను బోధ చేసుకోవడం, ప్రమాణాలకు సంబంధించి నేను వచ్చాను తడిగొట్టలు వేసుకుని నువ్వు ఎందుకు రావు అంటే చట్టాల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు. నువ్వు హత్యలు చేసి దొంగతనాలు చేసిన వాడు కూడా నేనేం తప్పలేదు ప్రమాణం చేస్తే అది చెల్లుబాటు అయితే కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? ఇది ఆ ఎనిమిది జ్ఞానం లేని అతను లేని వ్యక్తి ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ క్రమంలోనే అతను అసహనంతో ఫ్రస్ట్రేషన్తో బీజేపీ వాళ్ళు అనేక కామెంట్ చేస్తున్నారు. ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక పార్లమెంటరీ పద్ధతుల్లో ఒక స్పష్టమైనటువంటి పద్ధతుల్లో నువ్వు వెయిట్ చేయవచ్చు, మాట్లాడవచ్చు. నిన్న అడ్డంగా దొరికారు వాళ్ళు, అడ్డంగా దొరికితే ఒకరోజు ఏసీబీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వెంటనే హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు లోపలేదని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. దాని మీద నువ్వు ప్రమాణం చేస్తానంటావు, అసలు నీకేమి సంబంధం ప్రమాణం? నువ్వు వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఢిల్లీ వాళ్ళతో షాజీ అదేవిధంగా సంతోష్జీ నెంబర్ 2 ఇక్కడ ఆ వీడియో వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు, ఇది పైన ఆపరేషన్, పైన ఆపరేషన్ దానిలో నీకు సంబంధం లేదు కదా అంటే వాళ్ళు చేసింది కూడా నువ్వు ప్రమాణం చేస్తావా? మరి ఇప్పుడు 8 రాష్ట్రాలు పోటీ పెట్టారు, నీ ప్రధానమంత్రితో ప్రమాణం చేయొచ్చు, ఎక్కడ తప్పు చేయలేదని చెప్పి ప్రమాణం చేయొచ్చు, 8 రాష్ట్రాలు పోటీ పెట్టారు కదా. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు అదే ప్రయత్నం జరిగింది కదా, మేమేం తప్పు చేయలేదు, డబ్బులు ఏం లేవు, అటు ఇటు జరగలేదని మీ అమిత్ షాతో నరేంద్ర మోడీతో కూడా ప్రమాణం చేయొచ్చు. అందువల్ల ప్రమాణం అనేది మీకు సరదా అయిపోయింది, మీకు దేవుడి మీద భక్తి లేదు, దైవం మీద భక్తి లేదు, ప్రమాణం చేస్తే చట్టాలు మారిపోతాయి. ఈ క్రమంలో బండి సంజయ్ అనే ఆయన కొన్ని వేల కోట్లు తీసుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీ నోట్, దాన్ని బట్టి అర్థమవుతుంది నోటికి ఏది బట్టి అది మాట్లాడేటువంటి వాళ్ళు అవగాహన విషయ అవగాహన లేనటువంటి వాళ్ళు, అవగాహన రాహిత్యం కలిగిన వాళ్ళు పండ వేస్తే ఏదో ఒకటి అయితే బాబా బండి సంజయ్ లాంటి బాబు వాళ్ళు మేమేమంటున్నాం అంటే ఇవాళ మొత్తు సంబంధించే కారణం మేము చెప్పాం. టీఆర్ఎస్తో ఎందుకు మొత్తు కలుస్తున్నాం, బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనే సార్లు చెప్పాం. బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి పార్టీగా తయారైంది, రాజ్యాంగం మీద గౌరవం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 8 రాష్ట్ర ప్రభుత్వాలు కోలం పట్టేసింది, ఇప్పుడు మరలా ఢిల్లీ తెలంగాణ ఇట్లా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇతర సంస్థల మీద గౌరవం లేదు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్థ మన ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తున్నారు,
రైతులు సంవత్సర కాలం పాటు సంవత్సరం నాలుగు నెలలు పాటు రోడ్ల మీద చేసి రైతులు చట్టాలు రద్దు చేసినట్టు రద్దు చేసి తిరిగి ఆ చట్టాలన్నింటినీ దొడ్డిదాన్ని ప్రవేశపెడుతున్నారు. అలాగే విద్యుత్ లాంటి వాటికైనా విద్యుత్ లాభాలతో ఉన్న రాష్ట్రాల్లో కూడా కంపల్సరీ డిస్కౌంట్ లాంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకే అమ్మాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదే క్రమంలో స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా వరవరరావు లాంటి వాళ్ళని లేకపోతే సాయిబాబు లాంటి వాళ్ళని జైల్లో వేస్తున్నారు. బెయిల్ వచ్చినా బయటికి రానిట్లేదు. బిల్కర్ బాను అనే మహిళ రేప్ కేసులో ఆ రేప్ కేసులో కమిట్ అయ్యి శిక్షలు పడిన వాళ్ళని క్షమాభిక్ష పేరుతో తమ గుజరాత్ సంబంధించినటువంటి తమ పార్టీ ఎమ్మెల్యేతో కమిటీ వేయించి ఆ కమిటీ ద్వారా ఆ వాళ్ళని వాళ్ళ పెద్ద మనుషులు తప్పు జరిగినా సరే ఇప్పుడు పెద్దరికంతో అవుతున్నారని విడుదల చేయించి వాళ్ళు స్వాగతాలు ఊరేగింపు పనిచేస్తారు ఈ పార్టీ. ఇలా ఏ అంశమైన తీసుకో ఈ 8 ఏళ్ల కాలంలో కొన్ని ఆర్థిక రంగం బాగుందా, కార్మికులకు ఏమైనా మంచి జరిగిందా, కార్మికులు చట్టాలు బ్రిటిష్ కాలంలో చట్టాలు కూడా తీసిపారేస్తున్నారు, ద్రవ్యోల్బణం కూడా ఎప్పుడు లేనంత పెరిగింది, రూపీ వాల్యూ అనేక దేశాల చిన్న దేశాల కంటే కూడా ఇంత తక్కువ పడిపోయింది, సంవత్సరానికి ఇస్తా ఉన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి తెలవదు. అసలు ఏ రంగం, ఆర్థిక రంగం కుదేలేకపోయింది, పారిశ్రామిక రంగం కుదేలేకపోయింది, అదేవిధంగా రాజ్యాంగాలు ఎన్నికల కమిషన్ లేదా జ్యుడిషియరీ మొత్తం గవర్నర్ వ్యవస్థని మొత్తం మీ చేతుల్లో పెట్టేసుకున్నారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సాంస్కృతికంగా ఈ దేశాన్ని ఒకే భాష ఒకే మతం ఒకే జాతి పేరుతో ఈ దేశం మొత్తాన్ని కూడా అలకలం చేస్తున్నాము. ఇటువంటి భయానకమైనటువంటి ఆ పార్టీని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. బీజేపీ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం భిన్నమైన భావజాలం. బీజేపీ వాళ్ళకి నిజంగా ప్రేమ లేకుండా ఆ మతం పేరుతో కమ్యూనిస్టుని ప్రథమ శత్రువులుగా చెప్తారు. మాకు కూడా ఈ దేశంలో ప్రథమ శత్రువులు ఎవరంటే బీజేపీ వాళ్ళు మాకు ప్రథమ శత్రువులు. ఈ ప్రథమ శత్రువులు ఎక్కడ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఓడించాలి. అటువంటి ఒక మహత్తరమైనటువంటి రాజకీయ లక్ష్యంతో మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎక్కడ ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి మాకు తెలుసు. మా పార్టీ ఎవరితో కలవాలి, మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలి మీరెవరు మాకు చెప్పండి. బీజేపీకి ఏమవుతుంది, మాట్లాడే వాళ్ళకి ఏమవుతుంది, మీరెవరు మా పార్టీని ఎలా నడుపుకోవాలో మాకు తెలుసు. మరి నేను బీజేపీని అడుగుతున్నా, మీరు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు, చంద్రబాబుతో ఒకసారి పొత్తు పెట్టుకున్నారు కదా, 2000 పంపించారు మీరు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనేక రాష్ట్రాల్లో బీజేపీ చిన్న చిన్న పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటున్నారు కదా, మీకు 8000 పంపించారు, ఎన్ని ప్రభుత్వాలలో మీరు కలుస్తున్నారు, 8000 పంపించారు. సిగ్గు ఎక్కువ లేకుండా నోటి మీద వస్తే మాట్లాడేటువంటి ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు బహిరంగంగా వచ్చి రాజ్యాంగాన్ని పెట్టి రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు దేని మీద ప్రమాణం చేస్తావు అప్పుడు ఒకవేళ అన్నగారు సరి కూడా చూస్తాం రాజ్యాంగం పై ప్రమాణం చేసి రాజ్యాంగం. ఎందుకంటే ఈ దేవుళ్ళు ఈ ఊళ్ళన్నీ నువ్వు ఆడుకుంటున్నావు, మతాన్ని ఆడుకుంటున్నావు ఆడుకుంటున్నావు, ప్రమాణం చేసి కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ఆరోపణ చేయమంటుంది, ఒక ఆరోపణ చేయమంటుంది మీకు చిత్తశుద్ధి ఉంది. అదేవిధంగా దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టలేదని అది అమిత్ షాతో ప్రమాణం చేయమని, నరేంద్ర మోడీతో ప్రమాణం చేయమని, ఈ విధంగా తప్పుడు బద్ధతలతో ఉన్న బీజేపీని ఓడించవలసినటువంటి అవసరం ఉంది. ఈ టీఆర్ఎస్కి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద మేము పోరాటం చేస్తాం ఎప్పుడైనా చెప్తాం. కానీ చాలా సమస్యలు నీ కంటే బీజేపీ కంటే ఈ బీజేపీ చేసే తప్పుడు మనందరినీ ఇవాళ ధైర్యంగా ప్రశ్నిస్తున్నాడు కేసీఆర్. అందుకే బీజేపీని ఓడించే క్రమంలో బీజేపీ కంటే ప్రగతిశీలమైనటువంటి పార్టీలు ప్రగతిశీలమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా వాళ్ళకు మేము పరుస్తాం బీజేపీని ఓడించడానికి. ఇవాళ మన రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సమస్య తీసుకోండి, విద్యుత్ మొత్తం 24 అవర్స్ ఇచ్చే రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం. అదేవిధంగా రైతు బంధువు కానీ లేకపోతే పెన్షన్ సౌకర్యం కానీ ఇటువంటి కొన్ని అంశాలు గ్రామాలలో శ్మశాన వాటికి దగ్గర నుంచి గ్రామ సేవల అభివృద్ధి కానీ కొన్ని అంశాలలో మంచి భగీరథ లాంటి సమస్యలు కానీ ఇటువంటి కొన్ని అంశాలలో కొంతమేరకు మంచి చేసింది. అట్లని చెప్పి ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి, వాటిని మేము ఫైట్ చేస్తాం, లోపాలు ఉన్నాయి ఫైట్ చేస్తాం. మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే
అస్తవాది ప్రజా పాలన పరమైన అంశాలు ఒక భాగం, మత పేరుతో చిచ్చు పెట్టి మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం బదులు రాజ్యాంగం మనధర్మాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలన్నటువంటి ఒక కుటీరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కాలం చెందినటువంటి భావజాలం కలిగినటువంటి బీజేపీని ఓడించాలి. అది మా ప్రథమ కర్తవ్యం. మీరు చెప్పండి, మేము మను శాస్త్రాన్ని నమ్మట్లేదు అని ప్రమాణం చేసి చెప్పమని మనుశాస్త్రాన్ని నమ్మట్లేదని చెప్పి నిన్న సంజయ్ అని తెలియదు అని అరవింద్ ధర్మపురి అరవింద్ చెప్పాడు. ధర్మపురి అరవింద్ ఏమంటే మాకు సెక్యులరిజం వద్దు, లౌకికవాదం వద్దు, సెక్యులరిజం లేదు, రాజ్యాంగం కావాలని మేము అడుగుతున్నాం, మంత్రిగారు అడుగుతున్నాం అని చెప్పాడు ఆయన. ఇటువంటి దగులుబాజీ నాయకుడు, దగులుబాజీ పార్టీ బీజేపీ. ఇప్పుడు ఈ కుంభకోణం జరుగుతూ ఉంది, ఎమ్మెల్యే పడగొట్టేది. ఇవాళ మేము వీఆర్ ఫర్ నాట్ ఎలోయింగ్ సిబిఐ ఇన్ టు ద తెలంగాణ ఆర్ టు దట్ మ్యాటర్ వీ డిమాండ్ దట్ సిబిఐ మస్ట్ బి డిజాల్వ్. సిబిఐ అనేది గవర్నర్ వ్యవస్థ లాగా ట్రస్ట్ పెట్టినటువంటి వ్యవస్థ. సిబిఐ అనేది ఇవాళ దాదాపు 8 రాష్ట్రాల్లో మా రాష్ట్రంలో మేము రానియమని చెప్పి రాష్ట్రాల అనుమతి కూడా దానికి తప్పనిసరి, రాష్ట్రాల్లో మేము రానియమని చెప్పి తీర్మానాలు చేశారు. అందులో భాగంగా 51 జీవో ద్వారా మన తెలంగాణలో కూడా చేశారు. అవసరం వాళ్ళు ఏమంటారు, మేము సిబిఐకి విచారణ చేపిస్తాం. సిబిఐ అంటే మీకు 2013లో కోల్ స్కామ్లో 2013లో సుప్రీంకోర్టు